హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనమైతే ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేసుకుందాం. ఇది ఒక పోర్టబుల్ స్పీకర్ అనమాట. మనం ఈజీగా క్యారీ చేయడానికి అండ్ సాంగ్స్ అలా వినడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట, అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అని అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను యూజ్ చేస్తున్న కాంపోనెంట్స్ వచ్చి బిఎంఎస్ యూజ్ చేస్తున్నాను, అండ్ దాంతోపాటు ఒక యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాను. 30 వాట్ యాంప్లిఫైర్ అనమాట ఇది, అండ్ దాంతోపాటు ఒక బ్లూటూత్ రిసీవర్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లూటూత్ రిసీవర్కి 5 వోల్ట్స్ మాత్రమే కావాల్సి వస్తుంది, అందుకని నేను ఒక 7805 ఐసి ఉంది కదా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఇన్పుట్ 12 వోల్ట్ తీసుకుని కంటిన్యూస్ 5 వోల్ట్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ నేను ఒక 4 ఇంచ్ పీవీసీ షీట్ని అయితే తీసుకుని ఇలా హీట్ చేసుకుని బెండ్ చేసుకున్నాను అనమాట కర్వ్ షేప్లో. 8 ohm 12 watt స్పీకర్స్ అయితే ఒక 2 తీసుకున్నాను అనమాట ఈ ప్రాజెక్ట్కి. మీకు కావాల్సినట్టుగా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు క్లోజింగ్ ప్లేట్స్ అయితే కావాల్సి వస్తుంది అనమాట ఫ్రంట్కి అండ్ బ్యాక్కి. నేనైతే బ్యాక్కి పీవీసీ షీట్ యూస్ చేస్తున్నాను, అండ్ స్పీకర్స్ని మౌంట్ చేయడానికి అయితే ఎండిఎఫ్ షీట్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఎండిఎఫ్ షీట్స్కి అయితే కరెక్ట్గా స్పీకర్స్ అలైన్ చేసుకుని స్పీకర్స్కి సరిపడంత హోల్ పెట్టేసుకుంటాను, అండ్ దాంతోపాటు స్క్రూస్ కూడా హోల్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు నేను స్పీకర్స్కి అండ్ స్క్రూస్కి అయితే పర్ఫెక్ట్గా హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను వాటిని అయితే టైట్గా స్క్రూస్ అండ్ స్పీకర్స్ అయితే బిగించేసుకుంటాను ఎండిఎఫ్ షీట్స్కి. చూడొచ్చు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. స్పీకర్స్కి వైర్స్ ఆల్టర్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ స్పీకర్ని అయితే లోపల పెట్టేసుకుంటాను. లోపల పెట్టి ఫుల్గా ఫేర్ కిక్ వేసి అయితే బాగా అంటించేసుకుంటాను, అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్పీకర్ని డివైడ్ చేస్తూ ఒక మధ్యలో ఎండిఎఫ్ షీట్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సౌండ్ అయితే మంచిగా యాంప్లిఫై అవుతుంది. ఇప్పుడైతే మనం బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకుందాం. నేనైతే ఈ ల్యాప్టాప్ బ్యాటరీస్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకోవడానికి. కనెక్షన్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నేను బిఎంఎస్కి అయితే కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాను, అండ్ మీరు చూడొచ్చు వోల్టేజ్ కూడా చెక్ చేస్తున్నాను, వోల్టేజెస్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మిగతా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా యాంప్లిఫైర్ అండ్ బ్లూటూత్ రిసీవర్ వాటికి కూడా డబుల్ సైడెడ్ టేప్ వేసి అంటి చేసుకుంటాను. ఇప్పుడైతే మనం కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకుందాం. బిఎంఎస్ నుంచి నెగిటివ్ వైర్ డైరెక్ట్గా యాంప్లిఫైర్కి అయితే ఇచ్చేసాను, అండ్ పాజిటివ్ వైర్కి మధ్యలో స్విచ్ యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ మనం ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి డీసీ ఇన్పుట్ పిన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా పవర్ అవుట్పుట్ ఉంది కదా బిఎంఎస్ నుంచి, దానికైతే సాల్డర్ చేస్తున్నాను. అండ్ రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ గ్రౌండ్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ మూడింటిని అయితే నేను బ్లూటూత్ రిసీవర్కి అయితే యాడ్ చేసాను అనమాట. అండ్ ఈ 12 వోల్ట్ ఇన్పుట్ ఉంది కదా, అది 7805 ఐసీకి అయితే ఇన్పుట్ ఇచ్చాను, అండ్ 5 వోల్ట్ అవుట్పుట్ వచ్చి డైరెక్ట్గా బ్లూటూత్ రిసీవర్కి అయితే సాల్డర్ చేసాను అనమాట. సైడ్లో అయితే ఒక చిన్న 2 హోల్స్ పెట్టుకుని ఒక చిన్న బ్యాండ్ యాడ్ చేసుకున్నాను అనమాట, జస్ట్ హోల్డ్ చేసుకోవడానికి మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక హోల్డర్ లాగా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ స్పీకర్స్ని కవర్ చేస్తూ ఒక ఎండిఎఫ్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ షీట్కి అయితే హోల్స్ పెట్టుకొని రైట్ ఛానల్ అండ్ లెఫ్ట్ ఛానల్ వైర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం బ్యాటరీని అయితే లోపల పెట్టేసుకుందాం. లోపల పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా రైట్ ఛానల్ అండ్ లెఫ్ట్ ఛానల్ వైర్స్ ఉన్నాయి కదా వాటిని అయితే సాల్డర్ చేస్తాను యాంప్లిఫైయర్కి. ఇంకా నేను స్విచ్కి అండ్ డీసీ ఇన్పుట్ పిన్కి అయితే 2 హోల్స్ పెట్టుకున్నాను అనమాట, వాటిని అయితే నేను బిగించేసుకుంటాను. ఇప్పుడు చూడొచ్చు అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. నేను పైన చిన్న షీట్స్ కూడా యాడ్ చేసుకున్నాను స్క్రూస్ వేసుకోవడానికైతే. చూడొచ్చు మొత్తం స్క్రూస్ అయితే వేసాను అనమాట, చూడడానికి చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మొత్తం స్ప్రే పెయింట్ అయితే కొట్టేస్తాను. నేను వైట్ అండ్ బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట, చాలా బాగా అయితే వచ్చింది గ్లాసీ బ్లాక్. ఇది చూడడానికైతే చాలా బాగుంది అనమాట. ఇప్పుడైతే మనం బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసేసి సౌండ్ అయితే టెస్ట్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఏంటో టెస్ట్ చేద్దాం, మీరే వినండి. నేను కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు.
సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. అవుట్పుట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది. 24 వాట్ అవుట్పుట్ అనమాట ఇది కంప్లీట్గా. సో దట్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది అండ్ చాలా క్లారిటీగా కూడా వస్తుంది. ఎలాంటి డిస్టార్షన్ అయితే లేదనమాట. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా సౌండ్ అయితే వస్తుందని. బేస్ కూడా చాలా బాగా అయితే ఉంది, చాలా పంచిగా ఉంది అనమాట బేస్ కూడా. ఇంతే గాయస్ ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.